నిజమే, బహుశా కెరీర్లో ఆఖరి ఐపీఎల్ ఆడేస్తున్న 42 ఏళ్ల మహేందర్ సింగ్ ధోని ఈ వయసులోనూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ సిఎస్కే ఫ్రాంచైజీ తరపున ధోనికి 250వది, అంటే ఐపీఎల్ ఛాంపియన్స్ లీగ్ రెండూ కలుపుకొని. అలాంటి మైల్ స్టోన్ మ్యాచ్లో ధోని ఓ రికార్డు కూడా సృష్టించాడు. అదేంటంటే ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఇన్నింగ్స్లో ఎదుర్కొన్న తొలి 3 బంతులను సిక్స్లుగా మార్చిన తొలి భారత బ్యాటర్గా ఎంఎస్ ధోని రికార్డు సృష్టించాడు. ఆఖరి ఓవర్లో దిగి కేవలం 4 బాల్స్లోనే 20 రన్స్ స్కోర్ చేసి మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే ఇన్నింగ్స్ ఆడాడు. నిజంగానే ఈ ఇన్నింగ్స్ గేమ్ చేంజర్గా నిలిచింది. ఎందుకంటే ధోని స్కోర్ చేసిన 20 పరుగులే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అంతరం. చెన్నై సరిగ్గా అంతే తేడాతో మ్యాచ్ గెలిచింది. మ్యాచ్ పూర్తయ్యాక మాట్లాడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆ యువ వికెట్ కీపర్ 3 సిక్స్లు కొట్టడం తమకు చాలా హెల్ప్ చేసిందని సరదాగానే మాట్లాడుతూ ధోని ఇన్నింగ్స్ ఇంపార్టెన్స్ను తెలియజేశాడు. ఇక గతేడాది ఈ సీజన్లోనూ బ్యాటింగ్ ఆర్డర్లో వీలైనంత ఆఖరిలో వస్తున్న ధోని చాలా తక్కువ బాల్స్ మాత్రమే ఎదుర్కొంటున్నాడు, కానీ తన ఇంపాక్ట్ మాత్రం డబుల్ ట్రిపుల్ లెవెల్లో ఉంటుంది. దానికి గణంకాలే నిదర్శనం. 2023 ఐపీఎల్ నుంచి 82 బాల్స్ ఎదుర్కొన్న ధోని 199 స్ట్రైక్ రేట్తో 163 స్కోర్ చేశాడు. అందులో 16 సిక్స్లు 7 ఫోర్లు. అంటే డెత్ ఓవర్లలో హిట్టింగ్ సామర్థ్యం ఇంకా తనలో ఉందని వీలైనంత గట్టిగా చాటి చెప్తున్నాడు.